నమస్తే బ్రదర్. ఏం పేరు? నీ పేరు? నా పేరు సందీప్ బ్రదర్. సందీప్ గారు, ఇప్పుడు మరి మొత్తానికి సూర్యాపేటలో జోరుదారు ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతి నాయకుడి ప్రతి ఒక్కరు నేనే ఎమ్మెల్యే అంటారు. మరి సూర్యాపేట ఎమ్మెల్యే అవకాశం ఉందంటారా ఇప్పుడు జనాలకి? అసలు వీళ్ళు సరైన లేన ఇప్పుడు వచ్చిన వాళ్ళంత నాయకులు? అదేం లేదు బ్రదర్, ఎప్పుడైనా ఇక మీద కూడా మంత్రి జగదీశ్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే సూర్యాపేట నియోజకవర్గానికి. ఒక్కటే విషయం, ఆరు తర్వాత చూడండి మన రాష్ట్రంలో చూడండి విద్యుత్ ఎలా ఉందో, మిగతా రాష్ట్రాలలో చూడండి. 24 గంటల కరెంట్ ఇచ్చింది మన మంత్రి జగదీశ్ రెడ్డి గారు. ఈరోజు ఇక్కడ రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, పింఛన్లు కానీ, నీరు కానీ, పక్కనే ఉంది కాలువ, జస్ట్ చూడండి మీరు. ఇప్పటికి 18 కార్లు నీళ్ళు ఇచ్చినాను రావు బ్రదర్. ఇప్పుడు కరెంట్ ఏమో బయట రూపాయి కొనుక్కొచ్చి, 10 రూపాయి కొనుక్కొచ్చి, ఇక్కడికొచ్చి బేరం చేసినట్టే చేస్తుండు. కరెంటు బిల్లు బొచ్చడి పెంచిందని జనాలు అంటారు. అదే ఇప్పుడు కేంద్రంలో మిగతా రాష్ట్రాలలో ఈ ఒక్క దగ్గరనే తెలంగాణ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ గారు సీఎం. మిగతా రాష్ట్రాలలో కేంద్రంలో కానీ బీజేపీ ఉంది కదా బ్రదర్, మీదే కర్ణాటకలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ ఎందుకు ఇవ్వట్లేరు? ఈరోజు కర్ణాటకలో చూసుకుంటే 5 గంటల కరెంటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు జగదీశ్వర రెడ్డి గారు 24 గంటలు కరెంట్ ఇస్తురా లేదా? కాంగ్రెస్ విషయానికి వస్తే ఈరోజు ఒక్కటే మాట్లాడుకుందాం. ఈరోజు అక్కడ గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఎక్కడన్నా ఉన్నదా చెప్పండి? వాళ్ళు కొడగదస్తుంది చస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇస్తా అంటారు. ఒక సామెత ఉండదు బ్రదర్, ఇది తల్లికి బువ్వ పెట్టాడు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడు అని ఒక సామెత ఉంటుంది. వాడు ఇక్కడనే పెడతలేడు, అక్కడ ఉన్న రాష్ట్రం గెలిచిన ప్రభుత్వంలో పెడతలేడు, ఇక్కడికి వచ్చి పెడతాడు అంటే నమ్ముతందుకు తెలంగాణ ప్రజలు ఎంత ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ వాళ్ళు అంతా మేమే గెలుస్తాం, సూర్యాపేట మాదే, అన్ని మాయే అంటారు. ఫస్ట్ వాళ్ళు టికెట్ తెచ్చుకోనండి, వాళ్ళకి టికెట్ సమస్యలే చాలా. రామారెడ్డి గారికి వచ్చింది, ఇప్పుడు రమేష్ రెడ్డికి అయితే రాలేదు, ఆయన కూడా బరిలోనే ఉన్నాడు. సింహం గుర్తుతోటి వచ్చాడు తెలుసా బ్రదర్? సింహాలు టైగర్లు అడవులలో ఉంటాయి, జనాలలో తిరిగితే తెలుస్తుంది. జనాలలో మనుషులు ఉంటారు. ఒకటి నేనేమంటున్నా అంటే, ఇక్కడ అభివృద్ధి చేసిన మాత్రం జగదీశ్వర రెడ్డి గారు, ఇక్కడ ఎలాంటి సందేహం లేదు. ఈరోజు ఎక్కడ ఏ ఊరు మాల ఊరు కాకపోయినా కూడా గ్రామ పంచాయతీలో కానీ తండలలో కానీ ప్రతి చోట కానీ రోడ్డు ఉంది. మిగతా రాష్ట్రాలలో చూడండి, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూడండి, ఇటుపోతే ఛత్తీస్గఢ్ కానీ కర్ణాటక కానీ చూడండి, కాంగ్రెస్ పాలితమైనా బీజేపీ అయినా ఎక్కడైనా తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఉందా ఒక్కసారి ఆలోచించండి. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, నేను దళితుణ్ణి ముఖ్యంగా చెప్తున్నా, దళిత బంధు కానీ పెద్ద స్కీమ్ తీసుకొచ్చిండు. వచ్చిందా మీకు దళిత? 100% బ్రదర్ వచ్చిందా? మాకుంది, వస్తుంది. ఈ ఊర్లో 12 ఉంది, గృహలక్ష్మి ఇచ్చిండు 41 ఇల్లులు. మీకు వచ్చిందా? మాకు వచ్చింది బ్రదర్. వచ్చిందా అంటే మాది ప్రొసీజర్లో ఉంది, ప్రాసెసింగ్లో ఉంది. మా పేరు పైనకి పోయినా వస్తుంది. నమ్ముతురా? వస్తుందా? 100% బ్రదర్. మాకు ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంది, మా గ్రామ శాఖ అధ్యక్షుల మీద నమ్మకం ఉంది, మా పార్టీ పూర్తిగా మండల ఎంపీ కానీ, జడ్డీసీ కానీ, వైస్ ఎంపీ కానీ, మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు మరి మొత్తానికి ఇప్పుడు ఒటజానే లాంటి నాయకులు ఏం చేయాలంటే, అసలు జయశ్రీ రెడ్డి అనేటువంటి మంచి చేయట్లేడు పాలన. తుంగతుర్తోలు న్యాయంచో పట్టుకొచ్చి పదవులు ఇక్కడ మొత్తం ఆటగాడుతుండు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా దొక్కుతుండు, ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరినీ అనగదొక్కి ఒక్కరికన్నా ఒక పదవి ఇస్తలేడు. అందుకని నేను ఆయన అహంకారం అనగదొక్కాలంటే గద్దె దించుతాను జయశ్రీ రెడ్డి అంటుండగా. మరి బ్రదర్ ఒకటి, మాకు ఒటజానే అంటే వ్యతిరేకులు కాదు, బహుజనవాదం ఎత్తుండు మంచిదే, కానీ మన ఇంట్లో తిని పక్కింటిలో మన ఇంట్లో తిని పక్కింటి ఆశలు అంటారు చూడు, అలా తప్పది. జగదీశ్వర రెడ్డి అనే వ్యక్తి ఒటేజానే గారికి డిసిఎంఏ చైర్మన్స్ ఇచ్చిండు. ప్రజెంట్ రేణుకమ్మ గారు సార్ మనం వ్యక్తిగతం కాదు, వాళ్ళు కౌన్సిలర్గా ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసుకున్నా కూడా ఒటేజానేకి ఏం అన్యాయం చేయలేదు జగదీశ్వర రెడ్డి, ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు. ఇప్పటి కూడా కేసులు పెట్టింది అక్రమంగా అని కూడా చెప్తా ఉన్నారు. పెట్టింది 20 కేసులు బ్రదర్. 70 కేసులు పెట్టిరండి. 70 కేసులు పెట్టిరు అంటే సరే. ఇప్పుడు ఇదే జగదీశ్వర రెడ్డి లేకుండా ఇంతకుముందు కానీ సూర్యాపేట ఎంపీ చేసింది ఎవరు? మన ఎమ్మెల్యే గారు జగదీశ్వర రెడ్డి గారే కదా. బహుజనులు అంటే బహుజనవాదం ఏంటిది బ్రదర్? అసలు కేసులు పెట్టారంటే నేను ఉత్తనే రోడ్డు మీద వెళ్తున్నా, నన్ను పిలిచేందుకు నా మీద కేసు పెడతలేరు అంటే ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు అంటారు. ఇప్పుడు పిలిచి ఎవరు కొట్టరు, ఇన్ని రోజులు అధికారం ఉంది, గన్ను చేతులు ఉంది, ఎవరు కానీ అంటనే ఉన్నారు. అన్ని తప్పు బ్రదర్, మీరు చెప్పేవారు జనాలు పెట్టారు. లేదు జనాలు ఏమంటారు అంటే మరి అక్రమంగా ఇన్ని రోజులు లేదు కాడ గన్ను ఉత్తనే ఇప్పుడు వచ్చి బెదిరించి. మంత్రి అనే వ్యక్తి అసలు ఆయన ఇలాంటి పట్టించుకోడు, ఇలాంటి ఎంకరేజ్ చేయడు. తప్పును తప్పు అంటాడు, ఒప్పును ఒప్పు అంటాడు. ఎమ్మెల్యే జగదీశ్వర రెడ్డి గారు ఒక్కటే మాత్రం 100% చెప్తున్నా, మా ఎమ్మెల్యే గారు అలాంటి వ్యక్తి కాదు, అలాంటి ఫాల్ కేసులు పెట్టించే వ్యక్తి అంతకన్నా కాదు. ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడా అంటారు, ఇప్పుడు జయశ్రీ రెడ్డి నువ్వు గెలుస్తారు అంటున్నావు ప్రధాన పోటీ దీంట్లో 100% బ్రదర్. ఎలాంటి
అబోహాలు మళ్ళీ గుంతకల్ల జయశ్రీరెడ్డి గారు గెలుస్తారు. ప్రధాన పోటీ ఎవరెవరి మధ్యలో ఉంటుంది? ప్రధాన పోటీ మాత్రం నేను కంపల్సరీ చెప్పగలుగుతా, సంకినేనికి గుంతకల్ల జయశ్రీరెడ్డి గారికి ఉంటుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు చెప్తారు బ్రదర్, చెప్పడానికి ఏమి ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళు వాళ్ళు సీట్ల కోసం తన్నుకోవడం తప్పితే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి బీ ఫామ్ ఇచ్చేది కూడా లేదు. ఈ రోజు సింహం అంటారు, ఒకనే టైగర్ అంటాడు. టైగర్స్ సింహాలు అడవులలో ఉంటాయి కానీ జనాలలో తిరిగి తూకుంటారా? జనాలు ఊకుంటారా? మా ఎమ్మెల్యే గారు, మా జయశ్రీరెడ్డి గారు ఈ రోజన్నా మేము సింహం మీ పులులం అని చెప్తాడా? చూడండి, ఒక్క విషయంలో ఆలోచించండి. ప్రధానంగా ఇవన్నీ ఫాల్స్వి తప్పితే ఏమి ఉండదు. ఇక్కడ ఖచ్చితంగా సూర్యాపేటలో అభివృద్ధి జరిగింది. మా ఊరికి ముఖ్యంగా శివాలయం రోడ్డు ఉంది, 2 కోట్ల 16 లక్షలతోటి ఆడ శంకుస్థాపన జరిగింది. త్వరలో కూడా ఇస్తాడు. ఇక్కడ కూడా మన ఎంపీ నిధులతోటి ఈ రోడ్డు కూడా మంత్రి గారు ఆధ్వర్యంలో వేయించారు. సరే, ఎఫ్డిడిఓ రోడ్డు, ఓకేనా? వాటర్ రాష్ట్ర సాధనలో మనం కట్టిన ఫన్నే అది కూడా, తెలంగాణ ప్రజలు కట్టిన ఫన్నే అది. ఈరోజు 18 సార్లు మూసి కాలువ కింద నుంచి 18 సార్లు నీళ్ళు ఇచ్చిన ఘనత మా జయశ్రీరెడ్డి గారిది. ఎక్కడైనా చూసుకోండి. మరి మొత్తానికి మరి పోటీ ఉండదు మేమే గెలుస్తాం అని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు లేదు బ్రదర్, 100% ఇది. మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసిండు. ఈ రోజు రైతు బంధు గానీ, రైతు బీమా గానీ, గృహలక్ష్మి కింద గానీ ఇక్కడికి 42 ఇళ్ళు వచ్చినాయి. గృహలక్ష్మి కింద, దళిత బంధు కింద 12 ఆల్రెడీ అమల్లో ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. ఈ నియంత్రణ ప్రక్రియ పథకాలు అనేది కొంతమంది వ్యతిరేకంగా చెప్తురు కానీ, గృహలక్ష్మి కానీ, దళిత బంధు కానీ, ఈ స్కీమ్లు నిరంతర ప్రక్రియ, బీసీ బంధు కానీ, మైనార్టీ బంధు కానీ, అన్ని విధాలలో అభివృద్ధి చెందింది. మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పోటీలే లేదా? ఇక్కడ నాకు తెలిసి పోటీలు ఉన్నా కూడా మే ముఖ్యంగా అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. మరి ఒకటి జానే పరిస్థితి ఏంది బ్రదర్? జనాలు చూపించి చెప్పాల్సింది. అంటే మీరేమనుకుంటారు? బహుజనవాదం నేను ఒక జయశ్రెడ్డికి మధ్యలో ఉంటుందని మీరు అంటున్నారు. అవును, జయశ్రెడ్డి అభివృద్ధి చేసిన వాడు గెలుస్తారంటారు, కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుతుంటే చాటు రాదంటారు. ఒకటిజానే మీద కూడా ఏదో ఒక ఒపీనియన్ ఉండాలి కదా మీకు. ఇప్పుడు అంత పెద్ద బహుజనులు అందరినీ కూడా కదిలియాలంటే, నేను బహుజన బిడ్డనే కానీ ఈ టైంలో కరెక్ట్ కాదు బ్రదర్. నేను చెప్పేది జగదీశ్వర రెడ్డి అన్నం పెట్టిన వాళ్ళ దగ్గర మనం సున్నం పెట్టడం తప్పు. ఇదేదో ఒకటే చెప్తున్నా, ఈ టైంలో తప్పది నేను చెప్తున్నా. సున్నం పెట్టొద్దు, ఇది పెట్టినట్టే కదా. ఈరోజు బహుజనవాదం అని చెప్పి ఎవరు బహుజనులు ఎవరు నీ పక్కన? ఈరోజు నువ్వు ఒక ఈరోజు జాయినింగ్స్ చూసుకుంటే ఎవరున్నారు పక్కన? ఒకసారి ఆలోచించు. ప్రతి ఒక్కరు కూడా 300 మంది 400 మంది వాళ్ళంతా ఎవరు బహుజనులా? నువ్వు చెప్పిన బహుజనవాదం అన్నావు అన్న, జానన్న గారు నీకు నమస్కరించి చెప్తున్నాను. నీ పక్కన ఉన్న వాళ్ళు ఈరోజు బహుజనులా? వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు నీకు తెలియదా? ఎమ్మెల్యే గారు, జగదీశ్వర రెడ్డి గారు 100% మంచి వ్యక్తి అన్న. అన్నం పెట్టినప్పుడు మనం తిని మనం అబద్ధం ఆడొద్దు.